సరే, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆల్రెడీ ఇంటా ఉండి ఉంటారు. చాలా కొత్త కొత్త రూమర్స్ అన్నీ వస్తున్నాయి. క్యాపిటల్ అమరావతి నుంచి షిఫ్ట్ చేసి దొనకొండకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ముందు దొనకొండకు వచ్చే ముందు క్యాపిటల్ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో ఉండి 3-4 సంవత్సరాలు, దాని తర్వాత ఈలోపు దొనకొండ అంతా కొద్దిగా అక్కడికి నీళ్లు గీళ్ళు తీసుకెళ్ళి అప్పుడు అక్కడికి షిఫ్ట్ చేస్తాడని చెప్పి. ఈలోపు అమరావతిలో కట్టినటువంటి బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ పడగొట్టి ఆ క్యాపిటల్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా కూడా, ఎక్వైర్ చేసిన ల్యాండ్ అంతా కూడా రైతులకి బ్యాక్ ఇచ్చి వాళ్ళకి ఇంకేమి ఈ ఎకరానికి కౌలు కానీ ఇంకోటి కానీ ఇవ్వకుండా ఆ విధంగా చేస్తాడని చెప్పి ఈ రూమర్స్ సాగుతున్నాయి. ఈ మధ్య ఇదంతా ఏమీ జరిగేది కాదు. ఇదంతా ఏంటంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం వీళ్ళు ఏ విధంగా ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బులు గాజేయాలి, ఇదివరకు చేసినట్లు. ఇది ఇంతకుముందు ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినట్టుగానే ఈ ఇతను కూడా ఇప్పుడు ఆయన కొడుకు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కంటే 10 రెట్లు ఎక్కువ చదివినాడు ఈ ఇటువంటి మోసం చేయటంలో. ఈ జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆ పక్కన ఉన్నాళ్ళు మొత్తం క్యాబినెట్ కాడి నుంచి మిగతా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కూడా మొత్తం అందరూ కూడా ఇదే పంథాలో ఉన్నారు. ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపాయి మేలు చేద్దామని వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. బొత్స బొత్స స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. బొత్స ఎవరికి మేలు చేశాడు? ఆయన సొంతానికి తప్ప, ఆయన సొంతంగా సంపాదించడానికి తప్ప ఒక రాష్ట్రానికి కానీ లేదా దేశానికి కానీ ఆయన బొత్స ఏం మేలు చేశాడు? ఏం బొచ్చు పీకాడు చెప్పండి? ఏమి లేదు. ఆఖరికి వోక్స్వ్యాగన్ కంపెనీ వస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడిగి వాళ్ళని లంచం అడిగితే వాళ్ళు పారిపోయారు ఇక్కడి నుంచి. ఓకే, ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రూమర్స్ అన్నీ మీరు నమ్మొద్దని చెప్పి నా కోరిక. ఎందుకంటే అమరావతి నుంచి క్యాపిటల్ వెళ్ళేదేమీ లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉండేది లేదు, పాడు లేదు. మహా అయితే ఇంకా కొద్ది నెలల్లో, మే మహా అయితే ఇంకో సంవత్సరం, ఈలోపు ఇదే మొత్తం పడిపోద్ది. అందుకని అటువంటి భయం ఏం పడవద్దు. ఈ లోపల ఈ రూమర్స్లో ఇంకోటి ఏంటంటే దొనకొండ దగ్గర రిజర్వాయర్ కట్టిస్తున్నాడు, వాటర్ రిజర్వాయరు. ఆ వాటర్ రిజర్వాయర్ కట్టించి ఆ వాటర్ రిజర్వాయర్లోకి నీళ్లు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ నీళ్ళన్నీ అక్కడ క్యాపిటల్కి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు అంతా కూడా చేస్తున్నాడని చెప్పి ఇంకొక ఇది ఉంది. అక్కడ ఆల్రెడీ కట్టిస్తున్నాడని చెప్పి అంటున్నారు. కానీ ఏ విధంగా కట్టించి ఏ విధంగా నీళ్లు తీసుకెళ్తాడు, ఆ నీళ్లు కట్టిస్తే ఆ నీళ్లు తీసుకెళ్ళని ప్రాజెక్ట్ ఏది? ఇప్పుడు పోలవరం లాంటిది ఒక మినీ పోలవరం ప్రాజెక్టు కూడా కట్టాలి ఇక్కడ కృష్ణానది పక్కన. దానికి డబ్బులు ఎవడిస్తాడు? అదికాక ఇది లిఫ్ట్ చేయటం, ఇప్పుడు ఇన్ని లక్షల క్యూసెక్లు అక్కడికి లిఫ్ట్ చేయాలంటే అంత పెద్ద ప్రణాళిక వేసి దానికి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అప్రూవల్ చేసి ఫండింగ్ తెచ్చి స్టేట్ గవర్నమెంట్ దగ్గర అంటే రూపాయి లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రైతులకే ఈ కౌలు ఇవ్వట్లేదు. తర్వాత ఆ వాగ్దానం చేసినటువంటి డబ్బులు ఇవి కూడా ఇంతవరకు ముట్టట్లేదు. అదికాక ఈ అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేసి ఇట్లా ఏ విధంగా మొత్తం కొంత డబ్బులు సేవ్ చేసి ఆ డబ్బులని తినేస్తున్నారు వీళ్ళు. సో ఈ డబ్బులన్నీ తినటం ఆపి అక్కడికి తీసుకెళ్ళి ఆ దొనకొండలో అంత బాగు చేస్తారని చెప్పి జరిగేది అదంతా కల్ల. అదిగాక రేపు పొద్దున ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్లాలంటే ఆ పైప్ లైన్ వేసినా లేకపోతే ఒక కాలువ తవ్వాలన్నా కానీ మొత్తం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి. ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. అయినా ల్యాండ్ ఎక్వైరీ చేస్తే రేపు పొద్దున ఏమన్నా కేసులు పెడితే కనుక అది 5 కాదు 50 సంవత్సరాలు అట్ట నడవచ్చు. ఇక మళ్ళీ ఎన్విరాన్మెంటల్లో ఇదంతా ఉంది దీంట్లో విషయాలు. సో ఇవన్నీ జరిగేది కాదు. అసలు ల్యాండ్ ఎవరు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ జగన్ నమ్మి దొనకొండకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మీరందరూ భూమి ఇమ్మంటే ఇటు గుంటూరు జిల్లా మొత్తం చక్కగా పండే పంట భూములన్నీ మళ్ళీ వాళ్ళకి దానికి ఇవ్వాలి కాలువలకి. అందుకని ఈయనేమో ఇవతల క్యాపిటల్కి భూములన్నీ తిరిగి ఇచ్చి మళ్ళీ ఆ వాటికి మళ్ళీ భూమి సేకరిస్తాడా? ఏ విధంగా సేకరిస్తాడు? రేపు పొద్దున కాలు వెళ్తే కనుక మొత్తం అసలు వాళ్ళ భూములన్నీ కూడా వాల్యూ లేకుండా పోతాయి పక్కన. ఎందుకంటే మొత్తం అడ్డం అయిపోతుంది, రోడ్డు గిడ్లన్నీ తవ్వేసి తర్వాత ఈ కాలువకు అటు ఇటు ఉన్న భూములకి ఏం వాల్యూ ఉండదు. ఇది ఒకటి ఉంది. కాబట్టి అంతా ఏం జరిగేది కాదు. కాబట్టి ఈ రూమర్స్ అనేది నమ్మొద్దు. క్యాపిటల్ ఇక్కడి నుంచి వెళ్ళేది కాదు. ఇదేంటంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇట్లా అలజడి పుట్టించి భయం పుట్టించి ఈ రైతులకు రూపాయి ఇవ్వకుండా వాళ్ళని చితగ్గొట్టి వాళ్ళ యొక్క బ్రతుకులు ఛిద్రం చేసి వాళ్ళకి గతి లేక అమ్ముకుంటే ఆ పొలాలన్నీ మళ్ళీ కొనుక్కొని తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేదు మేము ఈ రైతులు మేము మళ్ళీ బాగు చేయడానికి చెప్పి మళ్ళీ మేము ఇక్కడే క్యాపిటల్ కడుతున్నామని చెప్పి ఈలోపు
ఈ రైతులంతా కూడా 4,000కో 5,000కో గజం అమ్మేసుకుంటే క్యాపిటల్లో అది మొత్తం కొనుక్కొని మొత్తం వాళ్ళందరూ బాగుపడాలని ఒక్కసారి మళ్ళీ గమ్మని మళ్ళీ జుమ్మని చెప్పి మళ్ళీ లేపేసి రేట్లు అన్నీ అమ్ముకోవాలని చెప్పి 2 సంవత్సరాలు అది ప్లాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ దొంగతనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ గ్రామ వాలంటీర్లను మీరు నిలదీయాలి. ఇప్పుడు ఏది ఏ పనికైనా ప్రతిదానికి లంచాలు అడుగుతున్నారంటే వీళ్ళు ఈ తప్పుడు పనులు ఆల్రెడీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇసుక ఆల్రెడీ అమ్ముకుంటున్నారు, ఇసుక మొత్తం ట్రాక్టరు ఇదివరకు ట్రాక్టర్ లోడింగ్ అంతా చేసి 100 రూపాయలు ఎంత లోడింగ్కి బయట తీసుకురావడానికి, సో ట్రాన్స్పోర్టేషన్ 500-600 రూపాయలు ట్రాక్టర్ నేను పోయించాను ఇంతకుముందు. సో అటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడు ట్రాక్టర్కి 3,000 అంటున్నారు, అదే లారీకి అయితే కనుక 12,000 అంటున్నారు. ఇట్లా చాలా చండాలంగా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ చేసి ఇక్కడ ఎక్కడైతే ఎమ్మెల్యేలు కనపడినా మినిస్టర్లు కనపడినా కానీ మొత్తం ఎదురు తిరగాలి, చెప్పి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా. అయినా కానీ మీరు చేసిన ఈ పిచ్చి ప్రజలు ఆంధ్రదేశ ద్రోహుల్ని ఏ విధంగా మీరు ఆంధ్రదేశం బాగు చేయడానికి వస్తున్నాడని చెప్పి అనుకున్నారు చెప్పండి. అసలు ఆంధ్ర ప్రాంతానికి ద్రోహులు అని చెప్పి మొదటి నుంచి కన్ఫర్మ్డ్ పీపుల్ ఎవరంటే రాజశేఖర రెడ్డి అనుయాయులు ప్లస్ ఈ పులివెందల మాఫియా అంతా ఉంది. వాళ్ళు మన ఆంధ్రదేశం అంటే మన ఆంధ్ర ప్రాంతం యొక్క ద్రోహులని చెప్పి మీ అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు ఒక భస్మాసుర హస్తంలాగా. కాబట్టి మీరు అంతా అనుభవించండి. అందుకని ఇప్పుడు ఎవరికి కూలి లేదు, ఇప్పుడు ఎగబడి ఓట్లు వేశారు మా క్రైస్తవుడు అని చెప్పి క్రైస్తవులందరూ ఓట్లు వేశారు. ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ హరిజనులు అందరూ వాళ్ళందరూ మునిగిపోయారు. ఇప్పుడు ఎవరికి కూడా పని లేదు, తినడానికి తిండి లేదు, ఇటు తిండి కూడా పెట్టడు. ఆ తిండి పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. కాబట్టి ఇంకా అది కూడా లేదు. కాబట్టి ఈ కష్టాలు పడాల్సిందే. 2-3 సంవత్సరాలు మునిగిపోయినాయి, పొలాలు మునిగిపోయినాయి, అవి మునిగిపోయినాయి అని చెప్పి ఏడుస్తున్నారు అందరూ. ఎట్లా ఓటేశారు? ఇప్పుడు గోదావరి జిల్లాలో మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయని చెప్పి రోజు వీడియోలు పెట్టి ఏడుస్తున్నారు వీళ్ళంతా. ఇది మీరు మొత్తం వీడికి ఓటేసినట్లే కదరా, ఎదవల్లారా, చేతకాంతనం మీకు తెలియకపోతే ఎవరన్నా పక్కనడిగి తెలుసుకోవాలి. అదీగాక మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది, మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది లేకుండా పోయింది. అందువల్ల మీరు ఈ దొంగలకి దుర్మార్గులకి క్రిమినల్స్కి ఈ ల్యాండ్ మాఫియాకి లేకపోతే ఈ విధంగా అన్ని రకాల అన్యాయాలు చేసిన వాళ్ళకి వేటు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఎవరు మీకు మినిస్టర్? మీకు ఇరిగేషన్ మినిస్టర్ ఎవడు? గీతలను కోసుకునేవాడు, మేకలు దొలుకునేవాడు ఒకడు, బెట్టింగులు కట్టేవాడు ఒకడు. ఇటువంటి చిల్లర వాళ్ళందరికీ ఇప్పుడు పదవులు ఉండి వాళ్ళందరూ మినిస్టర్లు. మీరు అనుభవించండి. మీరు చేసిన దరిద్ర పనికి, మీరు చేసినటువంటి చండాల పనులకి మీరందరూ అనుభవించాల్సిందే. ఇది ఇవన్నీ అనుభవించి మీకు బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత అప్పుడు ఈ గవర్నమెంట్ ఎదిరించండి. అదొకటే జరిగేది. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే. జరిగేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎట్లా వెనక్కి పోయింది, వచ్చే పెట్టుబడులన్నీ ఆగిపోయినాయి. ఆల్రెడీ వచ్చిన పెట్టుబడులు కూడా వాళ్ళు మొత్తం వెనక్కి తీసుకుని పోతున్నారు, ఇంక్లూడింగ్ ఐకాన్ బిల్డింగ్. ఐకాన్కి మొత్తం ఎన్ఆర్ఎల్ అందరూ సపోర్ట్ చేసి మేము ఇక్కడ క్యాపిటల్లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెడతానికి, వాళ్ళకి ఆఫీసులు కనుక సరిపడగా స్పేస్ క్రియేట్ చేస్తామని చెప్పి 550 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ని వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళని కూడా మొత్తం ఎగ్గొట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని కూడా మొత్తం పొమ్మని చెప్పి ఆ విధంగా మొత్తం ఆ డబ్బులని కాజేస్తున్నారు వీళ్ళు. సో ఈ దరిద్రం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి అనుభవించండి. అనుభవించిన తర్వాత మీకు బుద్ధి తెలిసిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ బుద్ధి చెప్పండి. ఓకే, ఉంటాను.